హలో అండి, వెల్కమ్ టు ఐశ్వర్యాస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ ఎగ్ బుర్జీ. దీన్ని కోడిగుడ్డు ఉక్కురు, కోడిగుడ్డు పొరటు అని కూడా అంటారండి. ఇవాళ మనం ఈ ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో చూసేద్దాం. ఇది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 2 గుడ్లు తీసుకున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను దాన్ని బీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ కట్ చేసేసుకొని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని ఇలా ఎగ్స్ బీట్ చేసి పెట్టేసుకుంటే ఈ ఎగ్ బుర్జీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇలా గుడ్లను బీట్ చేసి పెట్టేసుకుందాం మన ఎగ్స్ని. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తవ్ ఆన్ చేసి తవ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. మన ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి, ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోండి. ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చి మగ్గిపోయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీ స్పైసీని బట్టి కొంచెం కారం పెంచుకోవడం తగ్గించుకోవడం మీ ఇష్టం. అలాగే దీంట్లో 1 స్పూన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇంకో 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం స్పైసెస్ అన్నింటినీ ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం కదా, ఇవన్నిటిని ఆయిల్లో 10 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల దాంట్లో పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ ఎగ్ బుర్జీకి బాగా మిక్స్ అవుతుంది కూడా. ఇలా 10 నిమిషాలు ఆయిల్లో ఈ స్పైసెస్ అన్నిటినీ బాగా ఫ్రై చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇందాక మనం గుడ్లను పగలగొట్టుకొని కలిపి ఉంచుకున్నాం కదా, దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా కలుపుతూ, చూసారు కదా ఇలాగా కొంచెం కొంచెంగా కలిపి, ఎగ్ కొంచెం కుక్ అయిపోయింది అని తెలిసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా, అంటే మనం ఆనియన్స్ వేసాం కదా దానికి కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ అయ్యేటట్టుగా. చూసారు కదా అలాగా బాగా, ఇలా బాగా చిన్న చిన్న పీసెస్గా అయ్యేలాగా చేసుకుంటే ఈ ఎగ్ బుర్జీ అనేది చాలా బాగుంటుంది కలుపుకోవడానికి. రైస్లోకి, చపాతీలోకి, అన్నిటికీ బాగుంటుందండి ఇది. మన రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎగ్ బుర్జీ అనేది. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా అయిపోయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకోవడమే మన ఎగ్ బుర్జీ. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా, చాలా ఫాస్ట్గా. మనం ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటే 5 మినిట్స్లో ఈ కర్రీని, ఈ ఎగ్ బుర్జీని తయారు చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ బుర్జీ అనేది రైస్లోకి, చపాతీలోకి, అన్నిటికీ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏదైనా స్పెషల్ రెసిపీ, మీ స్పెషల్ రెసిపీ ఏదైనా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను మీ ద్వారా
మన ఛానల్లో షేర్ చేస్తాను. మీ తరపున మీ రెసిపీని ఛానల్లో షేర్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు.